కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాకిండి మండలంలోని కిరిడి గ్రామానికి రోడ్డు లేక నరకయాతన పడుతున్నారు గ్రామ ప్రజలు. రోడ్డు కోసం గ్రామం నుండి జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరం వరకు పాదయాత్ర చేసి జిల్లా పాలనాధికారికి వినతి పత్రం అందించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం కురిసిన వర్షానికి రోడ్లు మొత్తం జలమయం కావడంతో ప్రజలు చేపలు పడుతూ నిరసన తెలియజేశారు. గ్రామస్తులుగా మేము చేపలు పట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు 100 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కిరిడి గ్రామానికి రోడ్డు రావడం పరిస్థితి ఉన్నది. ఎంతో మంది ఎన్నికల్లో ఒడ్డునెక్కి ఈరోజు మాకు చేయి చూపెడుతున్న పరిస్థితి ఈ కిరిడి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే కిరిడి గ్రామానికి రోడ్డు నిర్మించాలని చెప్పేసి యువకులము విద్యార్థులము రైతులం అందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. ప్రజాప్రతినిధులు గెలిచారు, ఇప్పటివరకు కిరిడి ముఖం కూడా చూడని పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించి కిరిడి గ్రామానికి రోడ్డును మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కొమరంభీం జిల్లా వాంకిడి మండలంలోని కిరిడి గ్రామానికి మరి స్వతంత్రం వచ్చి నిన్ననే 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. అయినప్పటికీ ఈ యొక్క గ్రామానికి మరి ఇప్పటి వరకు రోడ్లు లేనటువంటి పరిస్థితి, ఈ యొక్క గ్రామానికి జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల కోట దూరంలో ఉన్నా కూడా మరి ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి రోడ్డు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరము. జిల్లా కేంద్రానికి రోజు విద్యార్థులు కానీ అదేవిధంగా కూరగాయల వ్యాపారం కానీ నిత్యం వందల మంది వెళ్తూ వస్తూ ఉంటారు, కానీ రోడ్డు లేకపోవడం వల్ల మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని వెంటనే చాలా పలు రకాల నిరసనలు తెలిపినాము. గత పోయిన సంవత్సరం కూడా మరి జిల్లా కలెక్టరేట్ వరకు మరి కిరిడి గ్రామస్తులు కలిపి మరి పాదయాత్ర నిర్వహించడం కూడా జరిగింది. మరి సంవత్సరం అయినప్పటికీ మరి ఇప్పటికీ మరి అధికారులు ప్రజాప్రతినిధులు మరి స్పందించకపోవడం చాలా బాధాకరము. అందుకని వెంటనే మరి జిల్లాలో ఉన్న అధికారులు కానీ అదేవిధంగా జిల్లాలో గెలిచిన ప్రజలతో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇప్పటికి స్పందించి మరి కిరిడి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని కిరిడి గ్రామ యువకులుగా విద్యార్థులంగా మరి నాయకులుగా కోరుతున్నాం.